తెలంగాణలో రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీ పథకం అమలుకు సమయం ఆసన్నమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ఇవాళ సాయంత్రం 4 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 11.50 లక్షల మంది రైతుల ఖాతాలో నిధులు జమ చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో 20 మంది రైతులకు స్వయంగా చెక్కులు అందించనున్నారు. రుణమాఫీకి అవసరమైన 7,000 కోట్ల రూపాయల నిధుల్ని ఆర్థిక శాఖ ఇప్పటికే ఆయా బ్యాంకుల్లో జమ చేసింది. మొత్తం మీదుగా 3 విడతల్లో రుణమాఫీ ప్రక్రియ చేపట్టనుంది. తొలుత విడతో 100,000 లోపు రుణాన్ని మాఫీ చేయనుంది సర్కార్. రుణమాఫీ పథకం ప్రారంభం సందర్భంగా రైతు వేదికల వద్ద సంబరాలు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ సంబరాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొంటారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర్ రాజనరసింహ రుణమాఫీ సంబరాలకు హాజరు కానున్నారు. 100,000 రూపాయల లోపు రుణమాఫీ వర్తించే రైతుల జాబితాలను ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులకు పంపించింది. తెలంగాణలో రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీ పథకం అమలుకు సమయం ఆసన్నమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ఇవాళ సాయంత్రం 4 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 11,50,000 మంది రైతులు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇవాళ సచివాలయంలో 20 మంది రైతులకు స్వయంగా చెక్కులు అందించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రుణమాఫీ ప్రక్రియకు ఈరోజు నాంది పలకబోతుంది తెలంగాణ ప్రభుత్వం. రైతుల ఖాతాలో ఆ నగదును జమ చేయబోతున్నారు. 100,000 రూపాయల లోపు రుణం ఉన్నటువంటి రైతులందరికీ ఈరోజు వాళ్ళ అకౌంట్లలో ఆ డబ్బులు పడిపోతాయి. సాయంత్రం 4 గంటలకు సచివాలయం నుంచి రైతుల అకౌంట్లో బటన్ నొక్కి సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. విడతల వారీగా రుణమాఫీ ఉండబోతుంది. 3 విడతల్లో 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరికీ రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయబోతుంది. 100,000 రూపాయల లోపు ఉన్న వాళ్ళు దాదాపుగా 11,50,000 మంది రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ దాదాపుగా 7,000 కోట్ల రూపాయలను ఈ రోజు ప్రభుత్వం జమ చేయబోతుంది. ఇక 100,000 నుంచి 150,000 లోపు వాళ్ళు తీసుకున్న అమౌంట్, దానికి సంబంధించి ఇంట్రెస్ట్ 150,000 లోపు ఉన్న వాళ్ళకు ఈ నెల చివరి వరకు మాఫీ కానుంది. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి 15 లోపు 150,000 నుంచి 2 లక్షల లోపు ఉన్న వాళ్లకు ఈ రుణం మాఫీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు వేదికల వద్ద పెద్ద ఎత్తున సమరాలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, అదేవిధంగా స్థానిక నేత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆయా వాళ్ళ జిల్లాల్లో కావచ్చు, నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో ఉండి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి నిన్న సీఎం పార్టీ శ్రేణులకు కావచ్చు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. దేశ చరిత్రలోనే రైతు రుణమాఫీ 2 లక్షలు అనేది ఒక చారిత్రక నిర్ణయం. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది? గత ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ లో భాగంగా రాహుల్ గాంధీ వరంగల్లో రైతు రుణం మాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. రైతులకు ఇచ్చిన మాట మేరకు తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు మేలు చేయాలి, రైతులకు రుణం నుంచి విముక్తి కలిగించాలి అన్నదే ధ్యేయంగా తాము రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు ఈ రోజు నిధులను కూడా విడుదల చేయబోతున్నారు. మొత్తం కూడా దాదాపు 30 లక్షల మందికి పైగా రైతులకు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. వాళ్ళందరికీ అంటే 2 లక్షల లోపు రుణం ఎవరెవరుతుందో వాళ్ళందరికీ కూడా మాఫీ కాబోతుందనే చెప్పాలి. ఇక సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్ లో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు 20 మంది రైతులకు తన చేతుల మీదుగా చెక్కులు కూడా అందించబోతున్నాడు. ఇక కొన్ని జిల్లాల రైతులతో ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖిగా కూడా మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి, అదేవిధంగా ఇటు ఆర్థిక శాఖ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా పాల్గొనబోతున్నారు.
ఇంకా బ్యాంకర్లకు కూడా ఒక స్ట్రిక్ట్ గా దిశా నిర్దేశం చేయబోతున్నారు. ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్యాహ్నం మరి కాసేపట్లో అంటే 11 గంటలకు ఆయన బ్యాంకర్లతో సమావేశం కాబోతున్నారు. ప్రజాభవన్లో సమావేశమై ఇప్పటికే రైతుల అకౌంట్ లో జమ చేయాల్సినటువంటి 7,000 కోట్ల రూపాయలను ఆయా బ్యాంకులకు ప్రభుత్వం మళ్లించింది. అక్కడి నుంచి రైతుల ఖాతాల్లో పడడమే ఆలస్యంగా ఉంది. కాబట్టి బ్యాంకర్లకు కూడా ఒక సూచనగా ప్రభుత్వం చేయబోతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రుణమాఫీని బ్యాంక్ రైతుల ఖాతాలో పడిన తర్వాతే తమ ఖచ్చితంగా వేయాలి. ఎవరు కూడా గతంలో ఉన్నటువంటి అప్పుల కింద వాటిని తీసుకోవద్దు అని చెప్పేసి కూడా బ్యాంకర్లకు ఇటు ప్రభుత్వం సూచిస్తా ఉంది. ఆ మేరకు కాసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బ్యాంకర్లతో సమావేశం కాబోతున్నారు వరలక్ష్మి.